ఇప్పుడు మనకి మోటార్ వెహికల్స్ లైసెన్స్ కావాలంటే ఏం చేయాలి, ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, కావాల్సిన అర్హతలు ఏంటి అనే విషయాల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు తణుకు నుండి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ సంపత్ కుమార్ గారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. నమస్తే సార్. థ్యాంక్ యూ. ముందుగా సార్, తణుకు ఆర్టీఓ కార్యాలయ పరిధి కిందకి ఎన్ని మండలాలు వస్తాయంటారు? తణుకు ఆర్టీఏ కార్యాలయం పరిధిలో 7 మండలాలు ఉంటాయండి. తణుకు, ఉండ్రాజవరం, పెరవలి, పెనుగొండ, పెనుమంట్ర, అత్తిలి, ఇరగోరం, ఈ 7 మండలాలు తణుకు ఆర్టీఏ ఆఫీస్ పరిధిలోకి వస్తాయి. ఓకే సార్. ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో మీకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తున్నారు, ఎలాంటి నిబంధనలు అమలు చేస్తున్నారు సార్? కోవిడ్ లాస్ట్ ఇయర్ మార్చి 22 నుంచి మనం లాక్డౌన్ స్టార్ట్ చేసాము. 2020 మార్చి 22 నుంచి 23 నుంచి అప్పుడు లాక్డౌన్ చేసిన తర్వాత మళ్ళీ అన్లాక్ ప్రక్రియ కూడా కొనసాగించాం. అందులో భాగంగా నవంబర్ 2020లో ఇష్యూ చేసిన అన్లాక్ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ ఇప్పుడు ఈ సెకండ్ వేవ్లో షరతులతో కూడిన ప్రయాణాలు కొనసాగించేందుకు వీలుగా మొన్న ఏప్రిల్ 24న 21వ తారీఖున ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగా ఏంటంటే ఆటో ఉందనుకోండి, అందులో డ్రైవర్ కాకుండా ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలి. బస్సులు అలాంటి వాటిల్లో 50% ఆక్యుపెన్సీతోటే రన్ చేయాలి. టూ వీలర్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, డ్రైవర్ కానీ పిలియన్ కానీ ఇద్దరు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. ఇప్పుడు పోలీసు వారితో సంయుక్తంగా డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరికి మాస్క్ లేకపోయినా, టూ వీలర్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు అటు డ్రైవర్ అయినా సరే పిలియన్ అయినా సరే ఇద్దరికి కూడా మాస్క్ ఉండాలి, లేకపోతే 100 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. ఆటోల్లో ప్రయాణం చేసేవారికి డ్రైవర్తో కాకుండా, డ్రైవర్ మాత్రమే కాకుండా ప్రయాణికులు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. వారిని కూడా తనిఖీ చేసి ఎవరికి మాస్క్ లేకపోయినా 100 రూపాయలు చొప్పున ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. నిబంధనలు ఏంటంటే రాత్రి 10 గంటల నుంచి మార్నింగ్ 5 వరకు టోటల్ లాక్డౌను. ఎవరైనా అత్యవసర విధుల నిమిత్తం లేదంటే ఏదైనా ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, షిఫ్ట్ వైజ్ డ్యూటీస్కి అటెండ్ అయ్యి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించి ట్రావెల్ చేయొచ్చు. అదర్ దాన్ దాట్ బాగా ఎమర్జెన్సీ అయితే తప్పితే బయటికి రావడానికి వీల్లేని విధంగా నిబంధనలు విధించబడ్డాయి. ఓకే సార్. ఒక వ్యక్తికి మోటార్ వెహికల్ సైకిల్కి లైసెన్స్ పొందాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటారు? ఇది చాలామందికి ఉండే సహజమైన ప్రశ్న. మొదటగా ఒక లైసెన్స్ తీసుకోవాలి అంటే వయసుకు సంబంధించి 16 సంవత్సరాలు నిండుంటే చాలు, 18 కూడా అవసరం లేదు, 16 సంవత్సరాలు నిండుంటే చాలు. ఇంకా విద్యార్హత విషయానికి వస్తే విద్యార్హత, ఎలాంటి విద్యార్హత అవసరం లేదు, 16 సంవత్సరాలు నిండుంటే చాలు. నెక్స్ట్ అప్పర్ లిమిట్ వచ్చేటప్పటికి మనం బతికున్నంత కాలంలో ఎప్పుడైనా లైసెన్స్ తీసుకోవచ్చు. ఒక 50 ఏళ్ళు దాటితే లైసెన్స్ ఇవ్వరా, 60 సంవత్సరాలు దాటితే లైసెన్స్ ఇవ్వరా, అలాంటి అపోహలు సందేహాలు ఏమీ ఉండక్కర్లా. మనం బతికున్నంత కాలంలో ఎప్పుడైనా లైసెన్స్ తీసుకోవచ్చు. కాకపోతే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వ్యక్తి వెహికల్ని డ్రైవ్ చేయడానికి కనీస సామర్థ్యం ఉంది అని సివిల్ సర్జన్తో, నాట్ లెస్ దాన్ ది ర్యాంక్ ఆఫ్ సివిల్ సర్జన్తో ఒక ధృవీకరణ పత్రం తీసుకుంటే ఆయన కూడా అప్లై చేయగలుగుతారు. ఓకే సార్. అసలు లైసెన్స్ పొందాలి అంటే అసలు ఎలా అప్లై చేసుకోవాలి సార్? లైసెన్స్ పొందడానికి ప్రస్తుతం ప్రభుత్వం అయితే చాలా సరళీకృతమైన విధానం రూపొందించారు. సింపుల్గా మీ చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంటే, ఇంటర్నెట్ ఉన్న మొబైల్ ఫోన్ ఉంటే మీరే అందులో మీకు ఆధార్ ఉన్నట్లయితే కనుక ఆ స్లాట్ బుక్ చేసుకుని ఆ కన్సర్న్ ఆర్టీఓ కార్యాలయానికి వస్తే అక్కడ లెర్నర్ లైసెన్స్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. లెర్నర్ లైసెన్స్ టెస్ట్ అందులో అది కూడా చాలా ఈజీగా 20 మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే మోటార్ వాహనాల చట్టం పట్ల, రహదారి భద్రత మీద, రోడ్ సెన్స్ మీద ప్రాథమిక అవగాహన ఉందా లేదా అని పరీక్ష చేసే విధంగా చాలా సింపుల్గా ఉంటాయి. 20 ప్రశ్నలు, 20కి 20 ప్రశ్నలు సమాధానం కరెక్ట్గా అయ్యి ఉండక్కర్లేదు. 20కి 12 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే లెర్నర్ లైసెన్స్ జారీ చేయబడుతుంది. ఆ తర్వాత 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత లెర్నర్ లైసెన్స్ వచ్చి 30 రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్గా వెహికల్ తెచ్చుకొని వాళ్ళు ఏ లైసెన్స్, ఏ వెహికల్కి అయితే అప్లై చేశారో ఆ వెహికల్ తెచ్చుకొని డ్రైవ్ చేసి చూపిస్తే వారి యొక్క డ్రైవింగ్ సామర్థ్యాన్ని పరీక్షించి లైసెన్స్ జారీ చేయబడుతుంది. ఓకే సార్. అంటే ఇది ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత దాని మీద లిమిట్ ఇస్తారు కదా సార్, ఇన్ని ఇయర్స్ వరకు అని, అది ఎలా సార్? మళ్ళీ తర్వాత రీఅప్లై చేసుకోవాలంటారా లేకపోతే ఎలా? ఓకే, ద కరెన్సీ ఆఫ్ ద లైసెన్స్,
అంటే వ్యాలిడిటీ ఆఫ్ ద లైసెన్స్ ఎలా ఉంటుంది అంటే ఈ మధ్య రూల్స్ మార్చారు 2020లో చట్టంలో దానికి సంబంధించి కూడా నాలుగు కేటగిరీల కింద విడగొట్టారు ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 16 సంవత్సరాల నుంచి మన లైసెన్స్ తీసుకోవచ్చు ఎవరైనా సరే 16 సంవత్సరాల నిండిన వ్యక్తి మోటార్ సైకిల్ వితౌట్ గేర్ వాహనాన్ని డ్రైవ్ చేయడానికి లైసెన్స్ ఇవ్వబడుతుంది అదే మోటార్ సైకిల్ విత్ గేర్ బైక్స్ కావచ్చు లేదంటే లైట్ మోటార్ వెహికల్ కార్లు గాని చిన్న చిన్న లైట్ వెహికల్స్ డ్రైవ్ చేయడానికి కూడా 18 సంవత్సరాల నిండి ఉండాలి అలాగా 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల గల మధ్యలో వ్యక్తి లైసెన్స్ తీసుకున్నట్లయితే వారికి 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాలిడిటీ ఇవ్వబడుతుంది ఆ తర్వాత మళ్ళీ ఆన్లైన్ లో రెన్యువల్ కి అప్లై చేసుకోవచ్చు 16 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారికి 40 సంవత్సరాల వయసు వరకు ఇవ్వబడుతుంది అదే 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో వయసు వారు అప్లై చేస్తే వారి ఏజ్ 50 ఇయర్స్ వచ్చే వరకు ఇవ్వబడుతుంది వారి ఏజ్ 50 ఇయర్స్ వచ్చే వరకు అదే 50 నుంచి 55 మధ్యలో వారు అప్లై చేస్తే కనుక 60 సంవత్సరాల కాల పరిమితి వరకు వారికి లైసెన్స్ ఇవ్వబడుతుంది 55 నుంచి 60 మధ్యలో వచ్చే వరకు ప్రతి 5 సంవత్సరాలకి వ్యాలిడిటీ ఇవ్వబడుతుంది ఆ తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్ కి వారి లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే సార్ అంటే మినిమం 15 ఇయర్స్ అలాగా 16 కంప్లీట్ అయ్యి ఉండాలి సార్ అంటే మన లైఫ్ పీరియడ్ అనేది ఆ తర్వాత ఎక్స్పైర్ అయిన తర్వాత ఎవ్రీ 5 ఇయర్స్ రెన్యూవల్ చేసుకోవాలి ఆ ఏజ్ ని బట్టి ఓకే సార్ అసలు ప్రతి వాహనానికి ఎలాంటి పత్రాలు ఉండాలంటారు చాలా మంచి ప్రశ్న అండి మనం బయట చెకింగ్ చేస్తా ఉంటాం మెయిన్ చెకింగ్ చేస్తున్నా పోలీస్ వారు చెకింగ్ చేస్తా ఉన్నా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం కొంచెం ముందుగానే ఆగిపోయి వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం గుంపులు గుంపులుగా నిలబడి చెకింగ్ ఆఫీసర్ ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసి వెనక్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఎందుకు అని ఆలోచిస్తే ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర సరైన రికార్డు లేకపోవడం అసలు ఏం పెట్టుకోవాలో తెలియకపోవడం ఈ అకేషన్లో నేను చెప్పదలుచుకున్నాను ఏం బండికి కాగితాలు ఏముండాలి అని తెలుసుకుంటే అట్లీస్ట్ చాలామంది ప్రయత్నం చేస్తారు తెలుసుకోవడానికి ప్రతి మోటార్ వెహికల్కి ఏదైనా సరే ఒక వ్యక్తిగతమైన రవాణా కోసం ఉపయోగించే వెహికల్స్ అంటే మోటార్ సైకిల్ కానీ కారు కానీ అవి బయటికి మనం తీసుకుని వెళ్ళాలి అంటే ఏమి ఉండాలి అంటే ప్రతి ఒక్క వెహికల్కి దాని యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎలా వస్తుంది అంటే ఆ వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ ఇంజిన్ నెంబర్ ఆధారంగా రవాణా శాఖ ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే మన చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేప్పుడు హాల్ టికెట్లో పుట్టుమచ్చలు మెన్షన్ చేసేవారు కదా వారి ఫలానా వ్యక్తి సో అండ్ సో అని ఐడెంటిఫికేషన్ కోసం అలాగే ప్రతి ఒక్క వెహికల్కి కూడా దాని యొక్క ఐడెంటిటీని తెలియజేయడానికి దాని ఇంటిగ్రిటీని తెలియజేయడానికి ఆర్సి ఉంటుంది అది ఒక ప్రాథమికమైన అంశం ఒకటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటాం ఆర్సీ అంటాం సి బుక్ అంటాం ఏం చెప్పినా అది ఒకటి రెండవది ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరి జనరల్గా ఇన్సూరెన్స్ అనగానే లైఫ్ ఇన్సూరెన్స్ గుర్తొస్తుంది అది నా ఇష్టం కదా నేను ఎందుకు చేయించాలి అని అనుకోవచ్చు బట్ వేరాజ్ ఇక్కడ మనం కంపల్సరీగా ఇన్సూరెన్స్ కూడా ఉండాలి ఎందుకు అంటే అది థర్డ్ పార్టీ సెక్యూరిటీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం మ్యాండేటరీ చేసింది అంటే సోషల్ సెక్యూరిటీ మనం ఒక వెహికల్ వేసుకుని వెళ్తున్నాం ఆ వెహికల్ ద్వారా వలన ఎవరికైనా యాక్సిడెంట్ అయింది వారికి అంగవైకల్యం సంభవించవచ్చు మరణం సంభవించవచ్చు వాళ్ళకి జరిగే నష్టపరిహారాన్ని ప్రతి ఒక్క కేసులో కూడా ఆ వెహికల్ ఓనరు చెల్లించలేకపోవచ్చు ప్రతి ఒక్క దాంట్లో ప్రభుత్వం కలగజేసుకొని ప్రభుత్వం కూడా చెల్లించడం కష్టసాధ్యం అందుకని ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ చేశారు సో ప్రతి ఒక్క మోటార్ వెహికల్కి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపల్సరీ రెండు మూడోది పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ అంటే మనం రాను రాను వెహికల్స్ విపరీతంగా పెరుగుతున్నాయి పొల్యూషన్ కూడా పెరుగుతోంది దాన్ని ఒక కంట్రోల్లో పెట్టడానికి లిమిట్స్లో పెట్టడానికి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి మన వ్యక్తిగతమైన వాహనాలు బయటకు తీసుకెళ్ళాలి అంటే ఈ మూడు డాక్యుమెంట్లు వెహికల్కి ఉండాలి ఒకటి ఆర్సీ రెండోది ఇన్సూరెన్స్ మూడోది పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఆ మూడు ఉండాలి నెక్స్ట్ ఆ కేటగిరీ ఆఫ్ వెహికల్ అది మోటార్ సైకిల్ కావచ్చు కార్ కావచ్చు పెద్ద లారీ కావచ్చు ఏదైనా అది డ్రైవ్ చేయడానికి సంబంధించిన వ్యాలిడ్ లైసెన్స్ ఉండాలి ఈ నాలుగు ఉంటే రికార్డు పరంగా కరెక్ట్గానే ఉన్నట్టు అలాగే మోటార్ సైకిల్ డ్రైవ్ చేసేటప్పుడు లేదంటే మోటార్ సైకిల్ మీద వెనక కూర్చొని ట్రావెల్ చేసిన పిలియన్కైనా సరే హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలి కారులో ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఇవన్నీ కనుక కంప్లై చేయగలిగితే ఇంత చిన్న చిన్న విషయాలు ఏ చెకింగ్ ఆఫీసర్కి ఎవరు భయపడకుండా నిర్భయంగా వెళ్ళచ్చు డాక్యుమెంట్స్ ఆపినా తీసి చూపించవచ్చు ఇవి కాకుండా రవాణా వాహనాలు ఉంటాయి బస్సులు కానీ లారీలు కానీ సరుకు రవాణా వాహనాలు రవాణా రంగానికి చెందిన రవాణా వాహనాలకు మటుకు అదనంగా ఎవ్రీ ఇయర్ ఇష్యూ చేసే ఫిట్నెస్ సర్టిఫికేట్ నెక్స్ట్ పర్మిట్ ఏ రూట్లో తిరగాలి అనేది ఒక పర్మిట్ ఉంటుంది అదనంగా అన్నమాట పర్మిట్ ఉంటుంది ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటుంది ఈ రెండు అదనంగా ఉంటాయి ఇంకా
ఓకే సార్ కార్ ఉన్న వాళ్ళు వారి కారు పట్ల ఎలాంటి జాగ్రత్తలు వహించాలంటారు ఇంకొకటి ఏంటంటే అండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది గతంలో లేని విషయం ఇప్పుడు కొత్తగా వస్తుంది గతంలో ఒక వెహికల్ ఏదైనా మనం సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏదైనా కొనుక్కున్నప్పుడు కొనుక్కున్నట్టుగా మన పేరు మీదకి మార్పించుకున్నామా లేదా అని కొనుగోలుదారుడు కొంచెం టెన్షన్ పడాల్సిన పరిస్థితి ఉండేది ఆయన కాగితాలు సరైన ఇచ్చాడో లేదో లేకపోతే రికార్డ్ సరిగ్గా ఉందో లేదో అని కానీ ఇప్పుడు అంతే సమానంగా అమ్మిన వారికి కూడా బాధ్యత ఉంటా ఉంది రోజుకి మాకు 4-5 అన్నా ఆఫీస్కి వస్తా ఉంటా నేను ఎప్పుడో ఎవరికో వెహికల్ అమ్మేశానండి ఆ వెహికల్ ఇంకా మా పేరు మీదే చూపిస్తుంది ఏం చేయాలి మాకేదో రేషన్ కట్ అయింది లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రోత్సాహకాలు కట్ అయినాయి అనే కేసులు రోజుకి కనీసం 4-5 అన్నా వస్తాయండి ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సిన పని ఏదైనా వెహికల్ కొనుగోలు చేస్తే వెంటనే అది కొనుగోలుదారుడేమో ఆయన పేరు మీద మారేట్టుగా చూసుకోవడం ఆన్లైన్లో అమ్మిన వారేమో అవతల వ్యక్తి మార్చుకునేదాకా వెహికల్ డెలివరీ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాత్రమే వెహికల్ డెలివరీ ఇచ్చేటట్టుగా ఎన్ష్యూర్ చేయడం చాలా అవసరం నెక్స్ట్ కారుకు వచ్చేప్పటికి టైర్ కండిషన్ కానీ మెకానికల్ కండిషన్ ఎప్పుడు శుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలండి కాల్ తీసుకుందాం సార్ హలో 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 చెప్పండి సార్ హలో మీ పేరండి మేడం నమస్కారం అండి పెరోల్ మండలం కండవిల్ గ్రామం నుంచి సౌరాజుని మాట్లాడుతున్నానండి ఓకే సార్ సార్ ఉన్నారు మాట్లాడండి సార్ ఆర్టీఓ గారు సంపత్ గారు నమస్కారం సార్ నమస్తే సౌరాజ్ గారు సార్ సార్ అది వేళ సండే కూడా మీరు ప్రత్యేకంగా టైం తీసుకుని అవగాహన కల్పిస్తున్నందుకు చాలా సంతోషం సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు థాంక్యూ సార్ అయితే మా క్వశ్చన్ ఏంటంటే సార్ మార్కెట్ లో కొంతమంది ఏమంటున్నారంటే ఎలక్ట్రిక్ వాహనములకు డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదని అంటున్నారండి దాని మీద మీ దగ్గర మీ సలహా తీసుకుందాం అని చెప్పి చేశాను సార్ మంచి క్వశ్చన్ అండి కొత్తగా వస్తున్న డెవలప్మెంట్ దీనికి సంబంధించి నేను కూడా ఎలాగో చెప్దాం అనుకున్నాను మీరు క్వశ్చన్ వేసి మిగతా ప్రేక్షకులకు కూడా తెలిసేట్ చేశారు దానికి సంబంధించి కొత్తగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ పొల్యూషన్ తగ్గించాలి దేశంలో అనే ఉద్దేశంతో 2030కి 2030 సంవత్సరానికి దేశంలోని ఉన్న వాహనాల్లో 30% ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కన్వర్ట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అందులో భాగంగా రకరకాల ప్రోత్సాహకాలు ఇవి తయారు చేసే వాహన కంపెనీలకు ఇస్తున్నారు తయారీ కంపెనీలకి పబ్లిక్ కూడా ఎలాంటి వెసులుబాట్లు సౌలభ్యాలు ఇచ్చారు అంటే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటి అంటే ఎనీ 2-వీలర్ ఆర్ 4-వీలర్ దాని యొక్క స్పీడ్ 25 కేఎంపిహెచ్ 25 కిలోమీటర్లు పర్ అవర్ దాటకుండా ఉంటే కనుక దానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు మీకు అర్థమైందండి వెహికల్ యొక్క స్పీడ్ 25 కేఎంపిహెచ్ దాటకపోతే కనుక రిజిస్ట్రేషన్ అవసరం లేదు అలాగే సార్ రెండోది బ్యాటరీ యొక్క కెపాసిటీ లోపల మోటార్ కన్సంప్షన్ కెపాసిటీ 250 వాట్ ఓకే సార్ దానికి మించి ఉంటేనే రిజిస్ట్రేషన్ అవసరం 250 వాట్ లోపు ఉన్న వెహికల్స్ అయితే అవసరం లేదు రిజిస్ట్రేషన్ అవసరం లేదండి అలాగే సార్ ఇప్పుడు మన దేశంలో చాలా ఎక్కువగానే తయారవుతున్నాయి పబ్లిక్ ఇంకా అలవాటు పడలేదు యాక్చువల్గా మన లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ 2-వీలర్ ఇన్ ఇండియా హీరో గ్రూప్ తయారు చేస్తూ ఉంది కొన్ని చైనా కంపెనీలు వస్తున్నాయి వాటిలో ఏదనేది చూసుకొని బెస్ట్ ఆప్షన్ తీసుకొని మనం కన్వర్ట్ అవ్వడం చాలా లాభదాయకం అవుతుంది మనకు వ్యక్తిగతంగానూ దేశానికి కూడా చాలా మంచి జరుగుతుందండి డెఫినెట్గా అలాగే సార్ 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 ఇంకొకసారి మరీ మరీ థ్యాంక్స్ సార్ సండేని కూడా వీకెండ్ మీరు అమూల్యమైన టైం మాకు స్పెండ్ చేసుకుని చాలా థ్యాంక్స్ సార్ ఓకే థ్యాంక్ యూ అండి నమస్కారం సార్ నమస్తే చెప్పండి సార్ కారు పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెప్పండి ఫస్ట్ కొనుగోలు అమ్మకం సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అయ్యేట్టుగా ఎన్ష్యూర్ చేసుకోవాలండి దాంతోపాటు ఎప్పటికప్పుడు దాని కండిషన్ చూసుకుంటూ ఉండాలి ఒక విషయం ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మనకి హెల్మెట్ వాడడం 2-వీలర్ యూజ్ చేసేవాళ్ళు కారులో ట్రావెల్ చేసేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది అలవాటు తక్కువగా ఉంది వన్స్ మనం బయటకు వెళ్ళేటప్పుడు ఒక చెయ్యి ఎప్పుడైతే తాళం చెవుల దగ్గరికి వెళ్తుందో రెండో చెయ్యి హెల్మెట్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోవడం అనేది రావాలి అలాగే కారులో ట్రావెల్ చేసేవాళ్ళు కూడా కారు ఎక్కి సీట్లో కూర్చోగానే ఆటోమేటిక్గా సీట్ బెల్ట్ దగ్గరికి చెయ్యి వెళ్ళి సీట్ బెల్ట్ పెట్టుకొని అలవాటు రావాలండి అది మెల్లగా మార్పు వస్తుందని ఆశిద్దాం ఓకే సార్ అందరూ కమర్షియల్ వెహికల్ వెహికల్స్ నడపొచ్చా వారికి ఎలాంటి ఏ విధమైన లైసెన్స్ ఉండాలంటారు లైసెన్సింగ్ విధానంలో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా మార్పులు తీసుకొచ్చిందండి చాలా సరళీకృతమైన విధానాలు తీసుకొచ్చారు గతంలో అయితే ఒక బ్యాడ్జ్ ఉండాలి పాసింజర్ వెహికల్ డ్రైవ్ చేయడానికి
నెక్స్ట్ టాటా ఏస్ లాంటి చిన్న గూడ్స్ వెహికల్స్ తోలడానికి కూడా హెవీ ఉండాలని రకరకాల కాంప్లికేటెడ్ రూల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు పోయినాయి. చాలా సింపుల్ లైసెన్సింగ్ విధానంగా మార్చారు. ఎలా అంటే ఏ వెహికల్ అయినా సరే, అది ప్యాసింజర్ వెహికల్ అయినా, గూడ్స్ వెహికల్ అయినా, పర్సనల్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, ఎనీ వెహికల్ వాటి యొక్క జీవీడబ్ల్యూ అంటే మనుషులు కానీ లోడ్ కానీ కలిపి వాహనం బరువు కలిపి 7500 కేజీ లోపు ఉన్న వాహనం లైట్ వెహికల్ లైసెన్స్ ఉంటే సరిపోతుందండి. హెవీ లైసెన్స్ అవసరం లేదు. నెక్స్ట్ ప్యాసింజర్ వెహికల్స్ డ్రైవ్ చేయడానికి బ్యాడ్జ్ కూడా అవసరం లేదు. ఓకే సార్. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు విశ్వనాథం అండి, వేలువెల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే సార్, సార్తో మాట్లాడండి. విశ్వనాథం గారు చెప్పండి, చెప్పండి విశ్వనాథం గారు. అది 2013 మోడల్ బైక్ తీసుకున్నాం సార్ మేము. ఓకే. అది ఏమైందంటే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఆయన మన పేరు ట్రాన్స్ఫర్ అవ్వలేదు సార్. ఓకే. ఆయన పేరు మీదే ఉంది. ఏం చేయాలంటారు? అంతేనా? అంటే దీన్ని డెత్ ట్రాన్స్ఫర్ అంటాం. ఎవరన్నా వాహన యజమాని చనిపోతే దానికి నెక్స్ట్ ఏంటి, దానికి ట్రాన్స్ఫర్ ఎలాగా అనేది ప్రొసీజర్ ఏంటంటే, మొట్టమొదట మటుకు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలోని ఎవరో ఒకళ్ళ సభ్యుల పేరు మీదకు మాత్రమే మార్చుకోవడానికి వీలవుతుంది మొట్టమొదట. ఆ తర్వాతే బయట వ్యక్తి పేరు మీదకు మార్చడానికి సాధ్యం అవుతుంది చట్టప్రకారం. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండో పాయింట్, దానికి సంబంధించి ప్రొసీజర్ ఏంటంటే, ఆయన డెత్ సర్టిఫికేటు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, భార్య పిల్లలు లేకపోతే ఎక్స్ వై ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ రెండు తీసుకొని వాళ్ళలో ఎవరో ఒకళ్ళ పేరు మీదకి బదిలీ చేయడానికి మిగతా వారికి అభ్యంతరం లేదు అని ఒక 10 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటరైజ్డ్ అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీరు చేస్తే మేము అప్రూవల్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాము. ఏదన్నా మీకు ఆ ప్రొసీజర్ అర్థం కాకపోతే మీరు డైరెక్ట్గా ఒకసారి ఆఫీస్కి ఈ పేపర్లు నేను ఏదైతే చెప్పానో తీసుకుని వస్తే నేను చేసి పెడతాను. అర్థమైంది? ఒకటి డెత్ సర్టిఫికేట్ ఉండాలి, రెండోది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి, మూడోది మిగతా వారికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఒకళ్ళ పేరు మీద బదిలీ చేయడానికి అభ్యంతరం లేదని చెప్పి మిగతా వారు నిరభ్యంతరం అని చెప్తూ ఒక అఫిడవిట్ ఒకటి కావాలి. అవి తీసుకుని మీరు వచ్చినా సరే, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్నా సరే. రైట్ రైట్. ఓకే సార్. ఇలాంటి డెత్ అయిన కేసెస్లో కాకుండా మామూలుగా ఎదుటి వాళ్ళు అమ్మేశారు సార్ బైక్, బట్ అయినా కానీ వీళ్ళు వీరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు, డిలే చేశారు, అలాంటి కేసెస్లో ఎలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? కొనుగోలు అమ్మకాలు ట్రాన్స్ఫర్ ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత డిలే అయితే ఫైన్ ఏమి ఉండదండి, అడిషనల్ ఫైన్ ఏమి ఉండదు. కానీ మా డేటా రవాణా శాఖ డిపార్ట్మెంట్ యొక్క సాఫ్ట్వేర్ మొత్తం ఆధార్ బేస్గా నడుస్తూ ఉంది. కొనుగోలుదారుడికి ఆధార్ కార్డు ఉండాలి, అమ్మకందారుడికి ఆధార్ ఉండాలి. అమ్మకందారుడు తను అమ్మేసినట్టుగా రికార్డ్స్ని అప్లోడ్ చేసి ఒక థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేస్తే అంగీకారం తెలియజేస్తూ ట్రాన్స్ఫర్కి ఒక టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుందండి. ఆ టోకెన్ నెంబర్ తీసుకుని కొనుక్కున్న వాళ్ళు నెల రోజుల్లోపు ఎప్పుడైనా సరే మేము కొనుక్కున్నామని చెప్పేసి యాజ్ ఏ బయ్యర్గా వారు కూడా థంబ్ వేస్తే ఆ ఫైల్ మాకు ఆన్లైన్లో డాష్బోర్డ్లోకి వస్తుంది. అప్పుడు ఆ రికార్డ్స్ అవి పరిశీలించి మేము అప్రూవల్ చేస్తాం, ఆటోమేటిక్గా బదిలీ అవుతుందండి. ఓకే సార్. హలో 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 మీ పేరండి? నమస్తే సార్, నా పేరు పి శ్రీనివాసరావు అండి, మాది కాలూరండి. ఓకే సార్, సార్తో మాట్లాడండి. చెప్పండి శ్రీనివాసరావు. సార్ నేను కాలూరు పాలంకల్ ఆటో యూనియన్ సెక్రటరీ సార్. ఓకే, వెరీ గుడ్. నాది ఆటో రిక్షా ట్రాన్స్పోర్ట్ 23.5 సార్, వాల్యూటీ. ఓకే. మామూలు ట్రాన్స్పోర్ట్ 2025 సార్, దానివల్ల ఆటోకి ఏం ప్రాబ్లం లేదు సార్? యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు నేను కొత్త గైడ్ లైన్స్ ప్రకారం ఎల్ఎంవి ట్రాన్స్పోర్ట్ అనేది తీశారు. ఇంకా ఒకటే ఎల్ఎంవి లైసెన్సు, ఇంకా అదేంటంటే 7500 కేజీల వరకు అన్నీ చెల్లుబాటు అవుతాయని ఇందాక చెప్పాను కదా. అలాగే మీది 2023 వరకు వ్యాలిడిటీ ఉంది కాబట్టి సరిపోతుంది. టెక్నికల్గా చిన్న ఇష్యూ ఉంది, అది ఒకసారి మీరు ఆఫీస్కి వస్తే మీరు కూడా వేలుముద్ర వేయాల్సి ఉంటుంది. అప్పుడు డేటా ఓపెన్ అవుతుంది, నేను కూడా వేలుముద్ర వేసి ఆ డేటా చిన్న కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి రండి వర్కింగ్ డేస్లో చేద్దాం. యాక్చువల్గా అయితే వ్యాలిడే అది. రైట్. ఓకే సార్. ఎదుటి వారి నుండి మనం సెకండ్ హ్యాండ్ కార్ కానీ బైక్ కానీ కొనే ముందర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే అండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నప్పుడు ఆ వెహికల్ ఓనరు
ఇక్కడ ఉన్నారా లేదా ఇండియాలో లేకపోతే ఆంధ్రాలో ఏదైనా అబ్రాడ్ వెళ్ళారా లేదంటే డెత్ ఏమైనా అయి ఉన్నారా చెక్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు పూర్తిగా ఆధార్ డేటాబేస్ మీద మా రవాణా శాఖ పని అంతా నడుస్తూ ఉంది. సో ఆ వ్యక్తి అందుబాటులో లేకపోతే కనుక వాహన బదిలీకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఆ వ్యక్తి అందుబాటులో ఉన్నారా లేదా చూసుకొని వెహికల్ డెలివరీతో పాటే సేల్ టోకెన్ నెంబర్ మనకు వెహికల్ సేల్ చేసేసినట్టుగా ఆయన ఆధార్తోటి వేలిముద్ర వేసి ఒక టోకెన్ నెంబర్ ఇచ్చినాకే ఆ ట్రాన్సాక్షన్ అమ్మకందారు నుంచి పూర్తయినట్టుగా మీరు భావించాలండి. ఓకే ఇవన్నీ మనం ఆన్లైన్లో చేసుకోవచ్చంటే ఆన్లైన్లో బ్రహ్మాండంగా చేసుకోవచ్చండి. ఇందాక నేను చెప్పినట్టు వెహికల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని అవన్నీ అప్లోడ్ చేస్తూ అమ్మకందారుడు వేలిముద్ర వేసిన టోకెన్ నెంబర్ తీసుకుంటే ఆయన పని అమ్మకందారుడి పని పూర్తయినట్టే కొనుగోలుదారుడు వేలిముద్ర వేస్తే ఇంకా ఫైల్ రిజెక్షన్ చేయడానికి కూడా ఏమీ ఆస్కారం లేకుండా అప్రూవల్ చేయబడుతుంది. వెబ్సైట్ సార్ ఇది ఏ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవాలి అంటే ఏపీఆర్టీఏ ఏపీఆర్టీఏ సిటిజన్ CITIZEN డాట్ ఈ ప్రగతి. ఓకే సార్ మనం జనరల్గా చెప్తాం కదా ఆర్టీఏ అంటాం కదా అలాగే ఏపీఆర్టీఏ సిటిజన్ డాట్ ఈ ప్రగతి ఆ వెబ్సైట్లో చేసుకోవచ్చండి. ఓకే సార్ రవాణా శాఖలో ఎటువంటి ఫైన్లు ఉన్నాయంటారు? రవాణా శాఖలో కూడా 21/10/2020 నాడు కొత్త జీవో వచ్చిందండి. ఫైన్స్ చాలా బాగా పెరిగాయి. అవన్నీ కూడా అందరూ తెలుసుకోవాలి. మేము కూడా ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం రకరకాల మీడియంస్ ద్వారా. ఒకటి ప్రెస్ మీట్ కండక్ట్ చేసి కొత్త జీవో వచ్చినాక ఫైన్లు ఇలా పెరిగినాయి అని చెప్పాము. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ న్యూస్ పేపర్స్ ద్వారా కానీ అన్ని స్థాయిల్లో ఒక తణుకు ఆఫీస్ అనే కాకుండా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా పబ్లిక్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఫైన్లు ఏ స్థాయిలో పెరిగినాయి అంటే ఇదివరకు గతంలో ఉదాహరణకి చెప్తా నేను హెల్మెట్ లేకపోతే 100 రూపాయలు ఫైన్ ఉండేదండి. ఆ 100 రూపాయలు ఫైన్ వేస్తే అటు పోలీసు వారు కానీ మేము కానీ ఎవరికి ఒక భయము భక్తి ఉండేది కాదు ఇంకా అలాగే తిరిగేవాళ్ళు. ఈ రోజున హెల్మెట్ లేకపోతే ఫైన్ 1000 రూపీస్ ఇదంతా ఎవరికోసం? మీకు ఒక క్రమశిక్షణ అలవాటు చేయడం కోసం. సో దాన్ని అర్థం చేసుకొని అందరూ హెల్మెట్లు పెట్టుకోవాలి, ఫైన్ వేయించుకోకుండా ఉండాలి. హెల్మెట్ లేకపోతే 1000 రూపీసు. అలాగే హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్ డివైజెస్, ఇదొకటి ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతున్న ఇర్రెగ్యులారిటీ తప్పు. వెహికల్ డ్రైవ్ చేస్తేనే సెల్ ఫోన్ మాట్లాడడం జరుగుతూ ఉంది. హ్యాండ్ హెల్డ్ కమ్యూనికేషన్ డివైజ్ అంటే అది సెల్ ఫోన్ కావచ్చు, ఐప్యాడ్ కావచ్చు, అలాంటి ఏ అయినా సరే కమ్యూనికేషన్ డివైజెస్ యూజ్ చేస్తే గతంలో అయితే 500 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1500 రూపాయలు ఫైన్ అయిందండి. ఓకే సార్. హలో 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 మీ పేరండి? నా పేరు రత్నరాజ్ అండి. ఎక్కడి నుంచి అండి? అమలాపురం. ఓకే సార్, తో మాట్లాడండి. చెప్పండి రత్నరాజ్ గారు. 2012 ఈ దీనికి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పాను కదా వెహికల్ పొల్యూషన్ తగ్గించాలి అని, అందులో భాగంగా 2030కి ఎలక్ట్రికల్ వెహికల్స్ని 30% తీసుకురావడం ఎలాగో పాత వెహికల్స్ని స్క్రాప్ చేసే విధంగా న్యూ స్క్రాప్ పాలసీని ఇంట్రడ్యూస్ చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గెజిట్ నోటిఫికేషన్ దాని మీదట రాష్ట్ర ప్రభుత్వాలు వారి వారి విధి విధానాలను రూపొందించుకొని ఫర్దర్గా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. 1 అక్టోబర్ నుంచి కొత్త విధి విధానాలు అమల్లోకి వస్తాయి. మొదటిది. రెండోది ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ప్రజల్లో అందరిలో కూడా ఒక అపోహ, పాత వెహికల్స్ అన్ని తప్పనిసరిగా ఖండం చేసేయాలి దాన్ని అని అనుకుంటున్నారు. ప్రభుత్వ పాలసీలో ప్రభుత్వ నోటిఫికేషన్లో అలాంటిదేమీ మ్యాండటరీ ప్రొవిజన్ ఇవ్వలేదు. అర్థమైందా? మ్యాండటరీ కాదు, తప్పనిసరి కాదు ఖండం చేయడం. కాకపోతే పర్సనల్ వెహికల్ అయితే 20 సంవత్సరాలు దాటితే దానికి తర్వాత ఫర్దర్గా ఆర్సీ రెన్యువల్ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం ఫీజులు కానీ గ్రీన్ ట్యాక్స్ కానీ ఎక్కువగా లెవీ చేసి డిస్కరేజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. పర్సనల్ వెహికల్స్ అయితే 20 ఇయర్స్, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే 15 ఇయర్స్ తర్వాత ఈ గ్రీన్ ట్యాక్సు ట్యాక్సెస్ లేకపోతే ఈ రెన్యువల్ ఫీజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువగా పెంచి డిస్కరేజ్ చేసే విధంగా ఉంది. కానీ ఎకాయకినా అవన్నీ కూడా కండెమ్ చేసేయమని ఎలాంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి లేవు. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ చాలామందికి ఇది ఒక సందేహం నడుస్తూ ఉంది. ఇవన్నీ కండెమ్ చేసేయాలంట కదా అని. ఏమీ కండెమ్ చేయక్కర్లేదు.
తప్పనిసరి అయితే వాడుకోవచ్చు. బట్ నాకు తెలిసి ఆ పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరికాళ్ళే ప్రజలే చాలా స్వచ్ఛందంగా వాటిని ఖండం చేయడానికి ముందుకు వస్తారు. ఎందుకు వస్తారు అంటే ప్రభుత్వం నుంచి పాత వెహికల్స్ ఖండం చేస్తే చాలా రాయితీలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎలా అంటే అదే పర్సనలైజ్డ్ వెహికల్స్ అయితే కనుక ఖండం చేస్తే జిల్లాకు ఒక వెహికల్ కండమినేషన్ సెంటర్ ప్లాన్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత వెహికల్ కండమ్ చేస్తే వారు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేస్తే తీసుకునే కొత్త వెహికల్లో లైఫ్ ట్యాక్స్లో రాయితీ ఇస్తారు పర్సనల్ వెహికల్స్కి. అదే రవాణా వాహనాలకైతే మన ముందు ఖండం చేసి ఆ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీస్లో రాయితీ ఇచ్చి వెహికల్ కాస్ట్లో తగ్గే ఆస్కారం ప్రొవిజన్స్ ఇచ్చారు. సో ఆ పాలసీ వన్స్ ముందుకు వస్తే గనక ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తారని నేను భావిస్తున్నాను వ్యక్తిగతంగా. రెండింటికి ఉంది బట్ తప్పనిసరి కాదు, అది ఆప్షనల్. అర్థమైంది కదా? రైట్, మంచిది. ఓకే సార్. వాహన తనిఖీకి పోలీస్ వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయంటారు? నాట్ బిలో ది ర్యాంక్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఫస్ట్ పాయింట్. ఏదైనా కేసు రాయాలన్నా వాహన తనిఖీ చేయాలంటే సబ్ ఇన్స్పెక్టర్ గారి స్థాయి పైనుంచి వాహన తనిఖీకి అధికారం ఉందండి, మొదటి పాయింట్. రెండో పాయింట్, విజిబుల్ అఫెన్సెస్కి పోలీస్ వారికి కూడా కేసులు రాయడానికి, ఫైన్లు వేయడానికి అధికారం ఇచ్చారు. అంటే ఉదాహరణకి హెల్మెట్ పెట్టుకోకపోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, లేదంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, ఇలాంటి విజిబుల్ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి కాంపౌండింగ్ చేసే అధికారం పోలీసు వారికి కూడా ఉందండి. ఓకే సార్. మొబైల్ ఫోన్లలో లైసెన్స్ తదితర వాహనాల డాక్యుమెంట్స్ని చూపించవచ్చా? ఎస్, 2020లో సిఎంవి రూల్స్, సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్లోనే అమెండ్మెంట్ చేశారండి. గతంలో అయితే మనం ఒక లైసెన్స్ కానీ, సీబుక్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, పొల్యూషన్ కానీ, వాహనానికి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా ఫిజికల్ కాపీ చూపించాల్సి ఉండేది గతంలో. 2020లో సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్లోనే చట్టబద్ధంగా అమెండ్ చేసి డిజిటల్ కాపీ చూపించవచ్చు, మొబైల్లో మీ యొక్క వెహికల్ డాక్యుమెంట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. ఏమీ తప్పు కాదు, చట్టబద్ధం అది. ఓకే సార్. ప్రతి కాల్ తీసుకుందాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరండి? గురునాథ్ రెడ్డి, నెడదవల్ మేడం. ఓకే అండి, సార్తో మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి గురునాథ్ రెడ్డి గారు. సార్, నాది 2005లో టూ వీలర్ ఒక సేల్ చేశాను సార్. ఓకే, పల్సర్ అండి. ఓకే, అది వెహికల్ నేను ఇప్పుడు కొత్తది కొండమంటే నా పేరు మీద ఆల్రెడీ ఆ వెహికల్ ఉందని చెప్పి వస్తుంది సార్. అది నాకు ఎలాగా చేసుకోవాలనేది తెలియదు. దీనికి వేరే ఆల్టర్నేటివ్ ఏమీ లేదు గురునాథ్ రెడ్డి గారు. ఒకటి, ఆయన ఎవరికి అమ్మాము, ఏదైనా కన్సల్టెన్సీలో అమ్మామా, డైరెక్ట్గా అమ్మామా, ఏదైనా మెకానిక్ ఇచ్చామా, ఎతికి పట్టుకొని ఆ లీడ్ పట్టుకొని వెనక్కి వెళ్ళి పట్టుకొని ట్రాన్స్ఫర్ చేయించడం ఒకటే మార్గం. లేదంటే ఇంకేదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ అమ్మకందారుడు నా దగ్గర తీసుకున్న వెహికల్ని ట్రాన్స్ఫర్ చేయించుకోలేదు, సో దాన్ని ట్రేస్ అవుట్ చేయమని చెప్పి ప్రయత్నం చేసి అది ట్రేస్ అవుట్ కాకపోతే నాట్ ట్రేసింగ్ సర్టిఫికేట్ తీసుకొని వెహికల్ ఆర్సీ క్యాన్సిలేషన్ మీరే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అది ఒకటే మార్గం, తప్పితే దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మంచిది. ఓకే సార్. మైనర్ డ్రైవింగ్ ఈ రోజుల్లో ఎక్కువైపోయింది, వారి తల్లిదండ్రులకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు సార్? యాక్చువల్గా ఇవాళ రేపు వ్యవస్థలో అండి చాలా మార్పులు వస్తున్నాయి. పేరెంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్. అందరికీ ప్రేమ ఉంటుంది పిల్లల పెంపకం మీద, పిల్లల మీద. ఆ ప్రేమ ఎక్కువైపోతేనే ఇలాంటి ప్రభావాలు వస్తున్నాయి. కొంతమంది చూస్తూ ఉంటాం అబ్రాడ్లో చాలా కష్టపడతా వాళ్ళు డబ్బులు పంపించి ఇక్కడ చాలా స్పోర్ట్స్ బైక్స్ అవన్నీ కొనివ్వడం, పిల్లలకి లైసెన్స్ లేకుండా ఇచ్చేయడం. టీనేజ్లో పర్టికులర్గా వాళ్ళకి ఎన్నో మూడ్ స్వింగ్స్ ఉంటాయి టీనేజ్లో. అన్ని మూడ్ స్వింగ్స్ ఉన్న పిల్లలకి అడిగారని చెప్పి కాదనకుండా ఈ టూ వీలర్స్ కొనివ్వడం, వాళ్ళని రోడ్డు మీద వదిలేయడం వలన ఆ పిల్లలకి మంచి చేస్తున్నామో చెడు చేస్తున్నామో పేరెంట్సే గ్రహించాలి. వాళ్ళకు కూడా చట్టపరంగా ఏంటంటే మైనర్స్ని అలౌ చేసినందుకు 5,000 రూపీస్ ఫైన్ వేసే ప్రొవిజన్ ఇచ్చారండి కొత్తగా. పేరెంట్స్కి కూడా ఫైన్ పడుతుంది మైనర్స్కి కనుక వెహికల్ ఇచ్చి అలౌ చేస్తే. మైనర్ కాకుండా మేజర్ అయ్యుండి వెహికల్ లైసెన్స్ లేని వ్యక్తికి ఇస్తే కనుక 1,000 రూపీస్ ఫైన్, 180 సెక్షన్ కింద, మోటార్ వెహికల్ యాక్ట్ 180 కింద లైసెన్స్ లేని వ్యక్తికి కనుక వాహనం ఇస్తే ఇచ్చిన వారికి కూడా 1,000 రూపాయలు ఫైన్ ఉంటుంది, డ్రైవ్ చేసిన వారికి 5,000 ఫైన్ ఉంది. సో పేరెంట్సే చూసుకుని వారి విచక్షణతో, ప్రేమకి విచక్షణకి కొంచెం సమతుల్యం పాటిస్తూ చిన్నపిల్లలకి అలాంటి వెహికల్స్ ఇవ్వకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే సార్.
ఇప్పుడు కొత్తగా ఈ బైక్స్ వస్తున్నాయి కదా సార్, వాటికి లైసెన్స్ కంపల్సరీ అంటారా? అదే ఇందాక చెప్పాను కదా, రిజిస్ట్రేషన్ అని చెప్పాను ఇందాక. అలాగే లైసెన్స్ కూడా అసలు 25 KMPH స్పీడ్ దాటని వెహికల్ అయితే రిజిస్ట్రేషన్ పరిధిలోకి రావు, లైసెన్స్ కూడా అవసరం లేదు. మోటార్ కెపాసిటీ కూడా, బ్యాటరీ కెపాసిటీ కూడా 250 వాట్ లోపు ఉన్నట్లకి లైసెన్స్ కూడా అవసరం లేదు, ఆర్సీ అలాగే అవసరం లేదు. అలాగే ఓకే సార్, ప్రతి పండక్కి బస్ టికెట్ రేట్లు పెంచేస్తుంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా మనందరికీ కూడా చాలా భారంగా, చాలా కోపం కలిగించే విధంగా చాలా బాధగా ఉంటుందండి. కానీ వాస్తవానికి ఏమవుతుందంటే బస్సులు వాళ్ళకి కూడా వైబుల్ అవ్వట్లేదు, వారి ట్యాక్సెస్ కూడా చాలా హై రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ఎంత అంటే 3 నెలలకి 1 క్వార్టర్ అంటాం కదా, ఆ క్వార్టర్కి వచ్చేప్పటికి మన హోమ్ స్టేట్ వచ్చేప్పటికి సీటుకి 37.50 చొప్పున, 3,750 చొప్పున, అంటే ఒక 40 సీట్ల బస్సు ఉందంటే 150,000 రూపాయలు 3 నెలలకి మన హోమ్ స్టేట్కి కట్టాలి. ఏ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్తా ఉంటే అక్కడ 150,000 కట్టాలి ట్యాక్స్. అంటే ఒక 3 నెలలకి ఒక హైదరాబాద్ వెళ్ళే బస్సునే తీసుకుంటే 3 లక్షల రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి. డీజిల్ రేట్లు అబ్నార్మల్గా పెరుగుతున్నాయి, ఈ స్టాఫ్ జీతాలు విపరీతంగా పెరుగుతున్నాయి. సో వాళ్ళకేమో వైబుల్ అవ్వట్లేదు. ఉత్తప్పుడేమో ఫుల్ ఆక్యుపెన్సీ ఉండదు, పండగలప్పుడే అప్పుడేమో టికెట్స్ దొరక్క ట్రావెల్ చేయాలంటే పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి అప్పుడు ఉంటా ఉంది. సో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకున్నాయి, అయినా కూడా ఇష్టం వచ్చినట్టు దోసుకోవడానికి ప్రభుత్వం ఏమీ ఎలా చేయదు. దాని మీద కూడా గైడ్లైన్స్, ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీస్ వేస్తున్నారు. ఎలా అంటే ఓన్లీ ఫెస్టివల్ సీజన్లో ఆర్టీసీ వారు ఎలాగైతే 50% అదనంగా ఛార్జ్ వసూలు చేసుకోవడానికి ప్రొవిజన్ ఇస్తున్నారో, అధికారం వెసులుబాటు ఇస్తున్నారో, అలాగే ఈ ప్రైవేట్ బస్సులలో కూడా అంత దానికంటే అదనంగా 50% అడిషనల్ ఛార్జ్ వసూలు చేసుకోవడానికి మాత్రమే పరిమితి ఇవ్వడం జరుగుతూ ఉంది. దాని మీదట పండగ టైంలో కూడా మాకు స్పెషల్ డ్యూటీ లేసి అన్ని రూట్స్ కవర్ అయ్యేట్టుగా అందరినీ కూడా ఎన్ఫోర్స్ చేపిస్తున్నారండి, చేస్తూ ఉన్నాం. బట్ అయినా జరుగుతూ ఉంది. బట్ ఇది ఒక ఇనెవిటబుల్ ఫ్యాక్టర్ అండి. పబ్లిక్ తెలియంది, గమనించింది ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు దోచేస్తున్నారు అనుకుంటారు, తప్పులేదు అలా అనుకోవడంలో. బట్ వెహికల్ ఓనర్స్కి ఏంటంటే బస్సు ఓనర్స్కి అసలు వైబుల్ కావట్లేదు. మిగతా టైంలో ఆక్యుపెన్సీ సరిగ్గా ఉండదు, ఓన్లీ ఆ టైంలో వస్తుంది కాబట్టి ఆ టైంలో ఏదో రికవర్ అవ్వాలని చూస్తారు. చాలా పెద్ద పెద్ద పేరున్న సంస్థలు కూడా ఈ బస్సు ఆపరేషన్ క్లోజ్ చేసిన సందర్భాలు మీరు చూస్తే అర్థమవుతుందండి మీకు. ఓకే సార్, బ్యాటరీ వెహికల్స్కి రిజిస్ట్రేషన్ అవసరం అంటారా? అది ఇందాక చెప్పాను కదా, 250 వాట్ కెపాసిటీ దాటితేనే అవసరం అనేది. ఓకే సార్. సార్ ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ కాల్ తీసుకుందాం సార్. హలో, హలో, నమస్కారం సార్, నా పేరు అవినాష్, నేను నిడమల నుంచి కాల్ చేస్తున్నాను సార్. ఓకే అండి, మాట్లాడండి సార్. నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనం వెహికల్స్కి మోడిఫికేషన్ ఏమైనా చేయించుకోవచ్చు సార్? అది లీగలా ఇల్లీగలా, ఎంతవరకు చేయించుకోవచ్చు స్టిక్కరింగ్ లాంటివి అని నా డౌట్ సార్. అంటే ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు అని మీ ప్రశ్న? అంటే ఇప్పుడు స్టిక్కరింగ్ లేకపోతే కలర్ మార్చడాలు కానీ. ఓకే, వెహికల్స్కి కలర్ కలర్ మార్చుకోవడం వరకు ఎలా చేస్తాము? నెంబర్ బోర్డ్స్ మటుకు ఇప్పుడు ఏదైతే ఉందో HSRP హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్, HSRP ప్లేట్స్ మాత్రమే వాడాలి. ఇప్పుడు కొత్తగా ట్రాన్స్ఫర్ చేయించుకున్న వెహికల్కైనా సరే, కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన వెహికల్కైనా నెంబర్ బోర్డుల మీద ఎలాంటి స్టిక్కరింగ్స్ అవి కొత్తగా చేయించకూడదు. మీరు ఎలాంటి వెహికల్కి కూడా స్టిక్కరింగ్లు ఏమీ చేయించకూడదు. కలర్స్ మటుకు మార్చుకోవచ్చు, అది ఆథరైజ్డ్. మార్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఆఫీస్కి సంప్రదించి ఇన్స్పెక్షన్ చేయించుకొని ఆర్సీలో కూడా కలర్ చేంజ్ని ఎన్రోల్ చేయించుకోవచ్చు. ఓకే సార్, ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ చాలామందికి లైసెన్స్లు ఉండట్లేదు, అటువంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్ మేళా ప్రోగ్రామ్స్ ఏదైనా నిర్వహిస్తారా సార్? మీరు చెప్పింది పూర్తిగా వాస్తవమేనండి. ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే మా చెకింగ్లో కూడా చాలామందికి లైసెన్స్లు ఉండడం లేదు. మరి అది ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. బట్ దానికి సంబంధించి మొన్న జనవరిలో రహదారి భద్రతా మహోత్సవం అని ఒక కార్యక్రమం చేసాం దేశవ్యాప్తంగా. అందులో భాగంగా స్పెసిఫిక్గా మన తణుకులో ఒక కాలేజీని తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ లాగా అక్కడ ఒక ప్రోగ్రామ్ పెట్టాము. పిల్లలకి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు వెహికల్కి ఏం డాక్యుమెంట్స్ ఉండాలి, రోడ్ సెన్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, రోడ్ మీద వెళ్ళేప్పుడు మనం ఎట్లా మెలగాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ప్రశ్నలు అడగమని చెప్పి ఒక ఇంటరాక్షన్ సెషన్ కండక్ట్ చేసి తర్వాత ఆ మేనేజ్మెంట్ యొక్క పర్మిషన్ కూడా తీసుకొని, ఐ మీన్ పర్మిషన్ యాక్చువల్గా అవసరం లేదు, ఇప్పుడు ఫైల్ పెరిగిన తర్వాత ఒకేసారి కేసులు రాస్తే మళ్ళీ పెద్ద గొడవ వస్తుందని చెప్పి వాళ్ళతో
కాన్సెంట్ తీసుకుని వాళ్ళ నోటీసులో పెట్టి నేను ఫలానా తారీఖు నుంచి కేసులు రాస్తాను, ఫైన్స్ ఇలా ఉన్నాయి అని ఆ ఫైన్స్ని కూడా ఆ పిల్లలతో చెప్పించాను. లైసెన్స్ లేకపోతే ఫైన్ ఎంతమ్మా, హెల్మెట్ లేకపోతే ఎంత, అర్థమైంది కదా. సో ఫలానా తారీఖు నుంచి నేను కేసులు రాస్తాను అని చెప్పి వాళ్ళకి వాళ్ళతో అనిపించుకొని ఒక డేట్ పెట్టి ఎన్ఫోర్స్మెంట్ చేయడం మొదలైంది. అయినా కూడా వాళ్ళకి ఏదైతే వారికి ఏ డేట్ అయితే చెప్పానో మొదటి రోజున కేసులు రాయకుండా ఆ రోజున ఎవరైతే హెల్మెట్ లేకుండా లైసెన్స్ లేకుండా వచ్చారో వాళ్ళ నెంబర్స్ నోట్ చేసుకొని సంతకాలు పెట్టించి మళ్ళీ వస్తే కనుక కేసులు రాస్తానని చెప్పి మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత వెళ్ళి తనిఖీ చేస్తే ఎగైన 28 మంది కేసులు రాయించుకున్నారు. అంటే చదువుకున్న పిల్లలే ఆ స్థాయిలో ఆలోచన విధానం ఉందంటే మీరే అర్థం చేసుకోవాలి. ఎవరికాళ్ళకి సెల్ఫ్గా రావాలి. మనం బీయింగ్ ఏ గుడ్ ఇండియన్, బీయింగ్ ఏ గుడ్ సిటిజన్, వాట్సాప్లో మంచి మంచి పోస్టులు సర్క్యులేట్ చేయడం మాత్రమే కాకుండా ఒక మంచి సిటిజన్గా, ఒక మంచి సివిలియన్గా చదువుకున్న పిల్లలన్నా కూడా త్వరగా తీసుకోవాలి. నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఇంకా 100% ఆ కాలేజీలో పిల్లలు తీసుకున్నారని నేను అనుకోవట్లేదు. నాకు ఆఫీస్కి వస్తే తెలుస్తుంది కదా ఎంతమంది వచ్చారు ఈ కాలేజీ పిల్లలని. సో నేను కాలేజీలో ఒక ప్రోగ్రామ్ పెట్టాలని చెప్పాను, డేట్ ఇచ్చాను. ఆ డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్కి వెళ్ళి ఒకసారి నోట్ చేసి వార్నింగ్ ఇచ్చాను. మూడోసారి రాస్తే 28 మంది రాయించుకున్నారు. అయినా కూడా నాకు తెలిసి అందరికీ ఇంకా అవ్వలేదంటే వ్యవస్థ ఎలా ఉందో చూడండి. సో మెల్లగా మనం మార్చే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా అర్థం కాకపోతే ఆన్లైన్లో చేసుకోవడం, ఆఫీస్కి వస్తే నేను గైడ్ చేసి ఖచ్చితంగా లైసెన్స్లు ఇప్పిస్తానండి, అందులో ఏం డౌట్ లేదు. ఓకే సార్, ఈ దీన్ని నివారించడానికి మైనర్ ఈ స్కూల్ స్థాయి నుండే, అదే ఈ మైనర్ డ్రైవింగ్ ఎక్కువైపోయింది కదా సార్, ఈ నేపథ్యంలో స్కూల్ స్థాయి నుండే విద్యార్థులకి దీని మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? హలో హలో హలో, మీ పేరండి? నా పేరు వికాస అండి, తణుకు. ఓకే అండి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో చెప్పండి సార్. మరి వైజాగ్లోనే స్కూటీ పైన కొనుక్కున్నాం అండి. ఓకే, హలో చెప్పండి, వినపడుతుంది. అది అతను అమ్మేసిన తర్వాత అతను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు. అతను డాక్యుమెంట్స్ సంతకాలు పెట్టించాడు మా పారాలు. ఓకే, అయితే మరి అక్కడ వైజాగ్ వచ్చి అడిగితే ట్రాన్స్ఫర్ పెట్టాలంటే అతను తమ్ము ఉండాలి లేకపోతే కుదరదు అన్నారు. అవునండి. మరి అతను ప్రస్తుతం అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడు కదండి, మరి ఎలాగే దాన్ని పొజిషను? యాక్చువల్గా అయితే మా డిపార్ట్మెంట్ యొక్క ఈ ట్రాన్స్ఫర్ విధానం ఇవన్నీ కూడా ఆధార్ బేస్ మీదే నడుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆధార్ కార్డు కూడా ఇచ్చాడండి, ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఉంది. ఓకే ఓకే, అయితే అతను ఆధార్ తోటి తంబ వేస్తేనే అవుతుంది. ఏమన్నా షార్ట్ పీరియడ్లో నెల, 2 నెలలు, 3 నెలల్లో వస్తాడేమో, వెయిట్ చేయండి. ఇక బాగా లేట్ అయ్యేటుంటే కనుక మన హెడ్ ఆఫీస్కి పెట్టి ఏమన్నా పర్మిషన్ తీసుకుందాం. అది కొంచెం పెద్ద ప్రొసీజర్, అంత తొందరగా ఇవ్వరండి. ఎందుకంటే అలా ఇవ్వడం మొదలెడితే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లేరు, వెసులుబాటు ఇవ్వండి, రిలాక్సేషన్ ఇవ్వండి అని అంత తొందరగా ఇవ్వరు. చాలా స్క్రూటినీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ప్రూఫ్లు అవన్నీ పెట్టి నేను ఒక మెయిల్ పెడతాను మా హెడ్ ఆఫీస్కి, పెడితే పర్మిషన్ వస్తుంది. దానికి కూడా కొంచెం సార్ మీరే ఓపిక్గా వాళ్ళు ఫాలోఅప్ చేయాలి, బాబు ఎప్పుడు వస్తావు ఇండియా, ఎప్పుడు వస్తావు అని. అదొకటే మాట. అలా కాకుండా మినహాయింపు తీసుకోవాలి అంటే మటుకు హెడ్ ఆఫీస్కి రాయాలి. రాయడానికి రాసినా కూడా చాలా టైం తీసుకుంటుందండి, ఫెయిర్గా చెప్పాలంటే. ఎందుకంటే అవి ఎంకరేజ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు ఇదే మొదలెడతారని మా హెడ్ ఆఫీస్లో అంత తొందరగా పర్మిషన్ ఇవ్వరు. అవి కూడా ప్రూఫ్లు అడుగుతారు, ఎప్పుడు వెళ్ళాడు, ఏంటి అక్కడ ఉన్నాడా, వీసా వ్యాలిడిటీస్, పాస్పోర్ట్లో స్టాంపింగ్ అవన్నీ చూసిన తర్వాత మాత్రమే ఇస్తారు, అంత త్వరగా ఇవ్వరు. బెస్ట్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో మీరు ఫోన్ ద్వారా వాకప్ చేసుకుంటూ ఉండడం బెటర్. ఇన్ఎవిటబుల్ అయితే ఒకసారి ఆఫీస్కి వస్తే నేను మెయిల్ పెడతాను మా హెడ్ ఆఫీస్కి. ఓకే సార్, అందుకేనండి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటి మామూలుగా ఇది లైసెన్స్కి వాల్యూ పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు అండి. మనం బతుకున్నంతకాలం 99 సంవత్సరాల వయసులో కూడా లైసెన్స్ తీసుకోవచ్చు. ఓన్లీ అదనంగా ఒక డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈయన ఫిట్ వెహికల్ డ్రైవ్ చేయడానికి అని చెప్పి. సివిల్ సర్జన్కి తక్కువ కాకుండా ఆ పై ర్యాంక్ డాక్టర్ తోటి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫామ్ 1A అని ఉంటుంది, అది తీసుకోవాల్సి ఉంటుంది. అలాగండి, అలాగండి. ఓకే, థ్యాంక్ యూ. మంచిది. ఓకే సార్, ఈ స్కూల్ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ఫేజ్ వైజ్ అవి స్టార్ట్ చేసామండి. మెయిన్ స్కూల్ కాకుండా కాలేజెస్ కాన్సన్ట్రేషన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ తణుకులో ఉందనుకోండి, మొన్న MCS కాలేజీ, సాయి డిగ్రీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ,
ఆర్ట్స్ కాలేజీ అట్లాగా ఒక నాలుగైదు కాలేజీలు ఆల్రెడీ చేసాము. ఈలోపు ఈ కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వడం వల్ల కొంత బ్రేక్ వచ్చింది. బట్ వన్స్ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత అట్లీస్ట్ నెలకు ఒక కాలేజీకైనా వెళ్ళి వాళ్ళని బ్రీఫ్ చేసి లైసెన్స్ లేని పిల్లల గారి నుండి లైసెన్సులు తీసుకోమని చెప్పడం, రహదారి భద్రత పట్ల అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా ఒక రెగ్యులర్ వర్క్లో భాగంగా చేయాలని ఆలోచన చేస్తున్నామండి, చేస్తున్నాం ఆల్రెడీ. ఓకే సార్, ఈ ఆర్టీఓ ఆఫీస్ అంటేనే బ్రోకర్స్ అడ్డా అని అంటుంటారు, దాని గురించి మీరేమంటారు సార్? ఇది గతంలో ఈ అపవాదు ఉన్నమాట వాస్తవం, కాదని లేని నిజం అది. బట్ ఇప్పుడైతే పరిస్థితులు ఖచ్చితంగా చాలా మార్పు వచ్చిందని నేను చెప్పగలను. ప్రభుత్వమే రవాణా శాఖలోని పని విధానాన్ని పూర్తి ట్రాన్స్పరెంట్గా మార్చేశారు. మీ చేతిలో కనుక ఎవరి చేతిలోనైనా సరే ఇంటర్నెట్ ఉన్న మొబైల్ ఫోన్ ఉంటే, మీకు ఒక ఆధార్ కార్డు ఉంటే మీరే దానికి సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. లైసెన్స్ కావాలంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి ఎల్ఎల్ఆర్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎల్ఎల్ఆర్ వచ్చిన తర్వాత లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకొని చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్ కానీ ఏదైనా సరే అన్నీ కూడా మొబైల్ ద్వారా చేసుకోవచ్చు. కొన్ని ట్రాన్సాక్షన్స్ కంటే వెహికల్ ట్రాన్స్ఫర్ అలాంటి వాటికి ఈ థంబ్ స్కానర్స్ అవసరం కాబట్టి అందుబాటులో ఉన్న మీ సేవా సెంటర్స్ లేదంటే కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఉన్న సిఎస్సి కస్టమర్ సర్వీస్ సెంటర్స్ సిఎస్సి సెంటర్స్లో కానీ సేవలన్నీ కూడా పొందొచ్చండి. ఏ బ్రోకర్స్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఒకవేళ అక్కడ ఏమన్నా అర్థం కాకపోయినా చేతకపోయినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఆఫీస్కి వచ్చినా కూడా చక్కగా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ప్రస్తుతం అత్యంత పారదర్శకంగా ఆఫీస్ పని జరుగుతూ ఉంది. ఉదాహరణకు మీకు చెప్పాలంటే మా డిపార్ట్మెంట్లో ప్రస్తుతం పనులన్నీ కూడా 80-90% చిటికలో అయిపోయే విధంగా విధానాలు ఉన్నాయి. ఒక 10-20% చాలా కాంప్లికేటెడ్గా ఉంటున్నాయి. ఆ కాంప్లికేటెడ్ విషయాలు అవన్న పనులే జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఉదాహరణకు ఇప్పుడు ఇందాక ఒక కాలర్ మాట్లాడారు, వైజాగ్లో ఏదో వెహికల్ తీసుకున్నానండి, అది ట్రాన్స్ఫర్ చేయడానికేమో ఆయన అబ్రాడ్లో ఉన్నారు ఎలాగా అని. అలాంటివి లేదంటే కొంతమందికి తంబు పడదు, బయోమెట్రిక్లో తంబు స్కానింగ్ అవ్వదు, ఐరిష్ పని చేయదు క్యాట్రాక్ట్ చేయించుకోవడం వల్ల, అలాంటి కేసులు వాటికి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటివి ఒక 10-20% ట్రాన్సాక్షన్స్కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అలాంటివి కూడా సార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ఆఫీస్ వరకు ఏంటంటే ఏదైనా పని అవ్వకపోతే ఆ ఫైల్ తీసుకుని పక్కన పెట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకుని ఫలానా తారీఖుని రమ్మని చెప్తాం, జనరల్గా పూర్తి చేస్తున్నాం. అది ఇంకా లేట్ అయ్యేటుండి ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితి అయితే ఫోన్ నెంబర్ ఇచ్చామని పని పూర్తయిన వెంటనే మీ పని పూర్తయింది చూసుకోండి అని చెప్పే పని సంస్కృతితో తణుకు ఆర్టీఓ కార్యాలయం నడుస్తుందండి. ఇలాంటి పని సంస్కృతిని ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా మీరు ఆశించగలరా, మీకే తెలియాలి. ఓకే సార్. హలో, మీ పేరండి? మణికుమార్ అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తణుకేనండి. ఓకే అండి, మాట్లాడండి సార్తో. సార్ నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే మణికుమార్. సార్ యాక్చువల్లీ నాది టూ వీలర్, నాది 2018లో అయిపోయింది సార్, లైఫ్ అయిపోయింది సార్ నాది. ఓకే. సో అది ఇప్పుడు అది మళ్ళీ 5 ఇయర్స్ వరకు ఇస్తారని చెప్పారు, అది ఇప్పుడు చేయించుకోవచ్చా సార్? నేను ఆల్రెడీ అయితే 3 ఇయర్స్ అయింది. బ్రహ్మాండంగా చేయించుకోవచ్చు, కాకపోతే పెనాల్టీస్ ఎక్కువ పడతాయి బాబు. ఓకే సార్, రఫ్ గా ఆన్ ఇయర్ బేసిస్ ఎంత పడచ్చు సార్? నెలకి 500 ఉంది. నెలకి 500 సార్? ఫీజ్, లేట్ ఫీజ్. ఓకే సార్, సరే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఓకే సార్. మనకి మోటార్ వెహికల్ లైసెన్స్ కావాలంటే ఏం చేయాలి, అలాగే కమర్షియల్ వెహికల్స్కి లైసెన్స్ గురించి, అలాగే స్క్రాప్ పాలసీ గురించి, లైసెన్స్ తీసుకోవడానికి ఎలాంటి నిబంధనలు, ఎలాంటి అర్హతలు కావాలి, దాని గురించి చాలా వివరంగా మా టీసీఎన్ ప్రేక్షకులకు తెలియజేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఫైనల్గా మీరు మా టీసీఎన్ ప్రేక్షకులకు ఇంకేమైనా తెలియజేయాలనుకుంటున్నారా? మొట్టమొదట నేను ఈ టీసీఎన్ ఛానల్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది ఒక చక్కని ప్లాట్ఫాము. రవాణా శాఖ తరఫున కూడా ఎలాంటి మార్పులు వస్తున్నాయి, వెహికల్స్కి సంబంధించి ఇవన్నీ తెలియజేయడానికి చక్కని అవకాశం ఇచ్చారు నాకు. దీంతోపాటు కొంచెం నిర్మమాటంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఎక్కువ శాతం హక్కుల కోసం పోరాడుతున్నారు, వాళ్ళ రైట్స్ కోసం ఎలాంటి ప్రివిలేజెస్ పొందాలి అని. అలాగే వారి బాధ్యతల్ని చాలా తక్కువ స్థాయిలో ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఇగ్నోర్ చేస్తున్నారు. ఇప్పుడు నేను చెకింగ్లో భాగంగా చూస్తున్నాను, చెప్తున్నాను కదా, ఇందాక కూడా చెప్పాను, కాలేజీ స్టూడెంట్స్కి అంత ఎడ్యుకేట్ చేసినా కూడా చాలా తక్కువ మందే లైసెన్స్లు తీసుకున్నారు. చదువుకునే వాళ్ళకి మనం ఒకళ్ళని చెప్పాలండి,
వెహికల్ మనం తీసుకుని రోడ్డు మీదకి వెళ్తున్నాం అంటే లైసెన్స్ ఉండాలి మనకి అని ఒకళ్ళు చెప్పాలా? అయినా కూడా లైసెన్సులు తీసుకోవట్లా, హెల్మెట్ పెట్టుకోరు, ఫైన్లు వేస్తేనేమో అంత ఫైన్లు ఎందుకు వేస్తున్నారు, ఒక మిడిల్ క్లాస్ వాడికి అంత ఫైన్ ఎలా కట్టేస్తాడు అంటారు. సో హక్కులు ఎలాగైతే మనం క్లెయిమ్ చేస్తున్నామో మన బాధ్యతలు కూడా అలాగే పాటించి ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా సమాజాన్ని మన దేశాన్ని చక్కని పదంలో మంచికి మంచిగా ముందుకు నడిపించాలని కోరుకుంటూ, ఎవరికాళ్ళు లైసెన్సులు తీసుకోండి, పెట్టుకోవాల్సిన వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోండి, టూ వీలర్ మీద ట్రావెల్ చేసేటప్పుడు, ఫోర్ వీలర్లో ట్రావెల్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, రికార్డ్స్ అన్నీ అప్డేట్గా ఉంచుకోండి. అందరికీ థ్యాంక్ యూ. ఓకే సార్, ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో మీరందరూ కూడా సార్ చెప్పిన నిబంధనలన్నీ పాటించాలని కోరుకుంటూ నమస్కారం. మళ్ళీ వచ్చే వారం మరొక ప్రోగ్రామ్తో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.